హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్. నేను మీ సుచి. ఈరోజు వీడియో ఏంటంటే విరజాజి కొమ్మల ద్వారా ఎలా మొక్కలుగా చేసుకోవాలనేటువంటి చిన్న కాన్సెప్ట్ అన్నమాట. ఎందుకంటే వర్షాకాలంలో మనం అన్ని మొక్కల్ని కొమ్మల ద్వారా ప్రొపగేట్ చేసుకొని మన గార్డెన్లో పెట్టుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది నాట్ గులాబీ. సో ఎప్పుడైతే మనం విరజాజి మొక్క దగ్గరికి వెళ్ళి కటింగ్స్ అయితే తెచ్చుకున్నాం, తెచ్చుకున్న తర్వాత మీకు ఆ కటింగ్స్ని ఎలా పెట్టుకోవాలి, మొక్కలుగా ఎలా మార్చుకోవాలి అనేటువంటి మీకు చిన్న టిప్స్ ద్వారా మీకు షేర్ చేస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరిని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే విరజాజి కొమ్మల్ని తెద్దామా. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఉందైతే విరజాజి మొక్క. చూడండి, ఇవన్నీ మొగ్గలు అన్నమాట, ఇవన్నీ మొగ్గలు వచ్చేసినాయి. చాలా బాగుంటుంది ఈ మొక్క. సో దీన్ని మనం కటింగ్ ద్వారా ప్రాపగేట్ చేసుకోవడానికైతే కొన్ని కొమ్మల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము. కొంచెం హెల్దీ ఉన్నటువంటి కొమ్మల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే అవి మళ్ళీ మనకి కొమ్మలుగా రావాలి కాబట్టి ఇలా మంచి కొమ్మల్ని అయితే తీసుకోవాలన్నమాట. సో సెమీ హార్డెడ్ అన్నమాట, మరీ లేత కొమ్మలు కాకుండా, మరీ ముదురు కొమ్మలు కాకుండా సెమీ హార్డెడ్గా ఉండేటువంటి తీసుకుంటే మొక్కలు చక్కగా వస్తాయి. సో ఇవైతే సరిపోతాయి మనకి ప్రాపగేట్ చేసుకోవటానికి చిన్న కొమ్మలు. సో ఇప్పుడైతే దీన్ని తీసుకెళ్దాము. సో తీసుకొచ్చాం కదా, ఈ కటింగ్స్ని అయితే చూడండి, చక్కగా ఇలాంటి కొమ్మల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా చక్కగా ఇలా సెమీ హార్డెడ్గా ఉండాలి కొమ్మ అనేది. మనం సెలెక్ట్ చేసుకునే కొమ్మ హెల్దీగా ఉండాలి, తర్వాత సెమీ హార్డెడ్గా ఉండాలి. మరీ ముదిరిపోయిన కొమ్మలు అయితే రావు, మరీ లేత అయితే దానికి ఎనర్జీ అనేది సరిపోదు అన్నమాట మళ్ళీ వేర్లు రావటానికి. సో ఇలా మనం తీసుకున్న తర్వాత ఈ ఆకులను అయితే రిమూవ్ చేసుకోండి. మనం ఈ వర్షాకాలంలోనే మంచి మంచి కొమ్మల ద్వారా మనం అన్ని మొక్కలు అనేవి ప్రాపగేట్ చేసుకుంటే మనం కొనుక్కునే పని ఉండదు. చక్కగా మన గార్డెన్ కానీ మన ఇంట్లో కానీ మొక్కలు చక్కగా ఇలా ప్రాపగేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మంచి మంచి టిప్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, ఇలా ప్రొపగేషన్ మెథడ్స్ కానీ ఉంటాయి. సో మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. సో వీడియో అనేది లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే మన అన్నీ కూడా రిజల్ట్ ఓరియంటెడ్ వీడియోస్, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటాయి, మీకు అన్నీ ఉపయోగకరంగా ఉంటాయి అన్నమాట. చాలా సింపుల్గా చేస్తాను, మీకు కూడా చెప్తానన్నమాట. సో ఇవి కూడా ఇవన్నీ కూడా ఆకుల్ని రిమూవ్ చేసేసుకోండి, ఇలా తీసేసుకోండి. ఇవి నేను రెండు రకాలుగా చెప్తాను చూడండి, ఎందుకంటే బిగినర్స్ ఉంటారు కదా, కొత్తగా పెట్టే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. ఆల్రెడీ మీరు గార్డెనింగ్ స్టార్ట్ చేసి పాత వాళ్ళు అయితే వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. రెండు రకాలుగా ప్రాపగేట్ చేద్దాం ఇది. సో ఎందుకంటే బిగినర్స్కి ఈజీగా చెప్పాలి, ఓల్డ్గా స్టార్ట్ చేసి గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి యూస్ఫుల్గా ఉండాలన్నమాట. అలా నేను రెండు విధాలుగా ఇద్దరికి ఉపయోగకరంగా ఉండేటువంటి మెథడ్స్ అయితే చెప్తాను, ఫాలో అవ్వండి, 100% అయితే రిజల్ట్ ఉంటుంది. సో ఇలా తీసేసుకొని మొత్తం తీసేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. సో ఇలా మనం ఈ ఆకులన్నీ, కొమ్మలు కానీ ఆకులు కానీ అన్నీ కూడా రిమూవ్ చేసేసుకోండి. సో ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మనం ఎంత పొడవు పెట్టాలంటే పెన్సిల్ కంటే కొంచెం 2 ఇంచెస్ ఇలా మనం వదిలేసి ఈ పెన్సిల్ పొడవు ఉన్నటువంటి కొమ్మను అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇలా ఒకటి, తర్వాత సో ఇలా ఎడ్జెస్ను బాటము కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని పెన్సిల్ పొడవు మాత్రం ఉంచుకోండి, ఇలా ఇది ఉంచేసేయండి. కణుకుల దగ్గర మాత్రం ఉంచండి, పైన టిప్ మాత్రం కట్ చేసుకోండి. Thank you.
ఇవన్నీ కూడా కట్ చేసి చూపిస్తాను. సో ఇలా అన్నీ కట్ చేసుకున్నాం కదా పెన్సిల్ పడవ. సో ఇప్పుడు ఏం చేయాలంటే, సో ఏ మొక్కకైనా ఈ బెరడు అనేది ఉంటుంది, పైన కనకవచ్చు అనేది ఉంటుంది, దాన్ని స్లోగా ఇలా కట్ చేసి ఇలా తీసేసుకోండి. కట్ చేసినన్న కట్ చేసుకోండి, లేదా ఇలా రబ్ చేస్తే ఇలా మనకి ఈ పొట్టు అనేది పైన బెరడు అనేది వస్తుంది. ఒక 2 ఇంచెస్ వరకు తీసుకోండి ఇలాగా. తర్వాత ఇది అన్నీ కూడా ఇలా చేసేసుకొని తర్వాత ఏం చెప్తాను అనేది చూస్తూ ఉండండి, స్కిప్ చేయద్దు. ఎందుకంటే ఇది మెయిన్ అన్నమాట, ఇలా తీసుకోవటం కానీ ఇలా. తర్వాత మీకు ఒక టిప్ చెప్తాను చూడండి. సో ఇలా మనం చేసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తాను అన్నాను కదా, ఒక టిప్ చూస్తున్నాక ఒక 2 ఇంచెస్ వరకు ఇలా చేసుకోవాలన్నమాట. ఒక బెరడ్ని అయితే చెక్కేసుకున్న తర్వాత ఒక టిప్ అయితే చెప్తాను, చాలా ఈజీగా ప్రాపిగేట్ అవుతాయి మొక్కలు అనేది. సో చూస్తూ ఉండండి. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దాం అంటే, మన గార్డెన్లో ఉన్నటువంటి ఇక్కడ చూస్తారు కదా అలోవీరా, అలోవీరా కొమ్మని అయితే తీసుకొచ్చుకుందాం. ఎందుకంటే అది చాలా రూటింగ్ హార్మోన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, న్యాచురల్గానే దీంట్లో రూటింగ్ హార్మోన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల మనం ఒక చిన్న కొమ్మని అయితే తీసుకుందాము. సో చూస్తారు కదా ఇలా ఇది తీసుకొని దీన్ని ఉపయోగించి మనం ఈ విరజాజి కొమ్మల్ని అయితే ఎలా పెడతానో చూడండి. సో ఇవి పెట్టే ముందు మనం సాయిల్ మిక్స్ చెప్తాను కదా, ఒక చిన్న టిప్ ద్వారా మీకు సాయిల్ మిక్స్ అనేది చెప్తాను చూడండి. ఎందుకంటే అది బిగినర్స్కి ఉపయోగకరంగా ఉంటుంది, ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి, గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి సాయిల్ అనేది ఏం తీసుకోవాలి, ఎలా కలుపుకోవాలి అనేది చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా ఇది సాయిల్ అన్నమాట, ఇది మనం ఇంటి దగ్గర ఉన్నటువంటి సాయిల్ అయితే తీసుకోండి. ఎందుకంటే మనకి ఎక్కువగా సాయిల్లోనే వస్తుంది. తర్వాత బిగినర్స్ అంటే ఒక మొక్క పెట్టడం అంటే త్వరగా రానప్పుడు మనకి అవి వస్తాయి రావు అనే డౌట్ పడే వాళ్ళు ఏం చేస్తారంటే, తర్వాత సాయిల్ మిక్స్ అనేది కలుపుతాను. ఫస్ట్ వచ్చేసి ఈ మట్టిని అయితే ఒక పాట్లోకి అయితే తీసుకుందాం. ఎందుకంటే మనం 2-3 పాట్లు అయితే నేను పెట్టదలిచాను, ఎందుకంటే చాలా కొమ్మలు ఉన్నాయి కాబట్టి. చూస్తున్నారు కదా ఇది ఒక పాట అయితే తీసుకున్నాం. దీంట్లోకి మనం గడ్డ అనేది వేసేసుకొని మట్టి అనేది నింపేసుకున్నాము. ఈ డ్రైనేజ్ అనేది ప్రాపర్గా ఉండాలన్నమాట చూడండి. ఒక 6-5 వరకు పెట్టాను హోల్స్ అనేది, ఇలా పెట్టుకోండి. ఎందుకంటే మొక్కలు వర్షాకాలం నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కుండీలలో నిలిచిపోతుంది. అలా కాకుండా ఇలా మనం చేసుకోవాలన్నమాట, ఇలా పెట్టేసుకోండి, చక్కగా గడ్డి వేసుకోండి, చాలా చక్కగా ఉంటుంది. ఈ వాటర్ అనేది తొందరగా వెళ్ళిపోతుంది అన్నమాట, దిగిపోతుంది. మనం రాళ్ళు అవి పెట్టినా కూడా కొంచెం ఆగిపోతాయి నీళ్ళు అనేది. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఈ సాయిల్ అనేది వేసేసుకుంటాము. సో మట్టి ఇలా వేసేసుకొని ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకొక మెథడ్ అయితే చెప్తాను. ఇప్పుడు సాయిల్ మిక్స్ అనేది చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది, నేను మళ్ళీ మొక్క కూడా ఇలాగే పెట్టాను, చక్కగా వచ్చింది. సో తర్వాత ఇప్పుడు మనం కొంచెం ఇసుక అయితే తీసుకున్నాము. సో ఇప్పుడైతే మట్టిని అయితే తీసుకుందాము. మనకి ఏ మట్టి మీకు అవైలబుల్ ఉంటుందో ఆ మట్టి తీసుకోండి, అంతేగాని. సో ఈ మట్టిని అయితే తీసుకుంటున్నాను, చూస్తున్నారు కదా ఇలా ఒక 2 కుండీలకు సరిపడ. అంటే మనం ప్రాపిగేట్ చేసేది చిన్న పాట్స్ కాబట్టి ఆ పాట్స్కి సరిపడ మట్టిని అయితే తీసుకోండి. సో ఇది తర్వాత దీనికి యానిమల్ మాన్యూర్ అనేది ఇవ్వండి. సో ఇక్కడ చూస్తారు కదా ఒక 1% యానిమల్ మాన్యూర్ వేస్తుంది, అది కూడా గోట్ మాన్యూర్ ఇవ్వండి. చక్కగా మొక్కలు అనేవి చాలా చక్కగా పెరుగుతాయి. సో ఇలాగ మన మట్టికి ఈ గోట్ మాన్యూర్ అనేది కలిపేసుకోండి. ఇంకేం అవసరం లేదు, మన మొక్కలు అయితే చాలా చక్కగా పెరుగుతాయి. ఇలాగ కలిపేసుకోండి. ఇలా కలిపేసుకుంటే చక్కని సాయిల్ అనేది, ఒక బలమైనటువంటి సాయిల్ అనేది రెడీ అవుతుంది. మొక్కలు తొందరగా సర్వే అవుతాయి, మొక్కలు అనేవి తొందరగా పెరగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఒక 10 డేస్లో వారం నుంచి 10 రోజుల వరకు మనకి మొక్కలు అనేవి వస్తాయి. సో ఇలా కలిపేసుకున్నాం కదా, మన కుండీల్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాము.
చేసేసుకోండి. ఈ పాట్స్లోకి అయితే నేను తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే వీటిలో కొంచెం గడ్డ అనేది వేసేద్దాము. చక్కగా వాటర్ అనేది తొందరగా డ్రైనేజ్ అనేది బాగుంటుంది. ఇక్కడ ఆల్రెడీ హోల్స్ ఉన్నాయి ఈ పాట్స్కి, చూస్తున్నారు కదా, ఇవన్నీ హోల్స్ ఉన్నటువంటి పాట్స్. సో ఇలా వేయించుకోండి. ఇలా చిన్న చిన్న పాట్స్ అయితే మొక్కలు తొందరగా ఎదగటానికి బాగుంటుంది, డ్రైనేజ్ చేస్తే బాగుంటుంది. సో ఇలాగా కొంచెం ఇలా గడ్డ అనేది వేసుకోండి. ఇలా రెండింటికి కూడా పెట్టేసుకున్నాము. మిగతా రెండింటికి కూడా ఇలా పెట్టేసుకున్న తర్వాత మట్టి అనేది వేసేసుకున్నాము. ఇంకా నింపుకోండి. సో ఇదొకటి, తర్వాత ఇవి. ఇలా నింపుకున్నాక కొంచెం మట్టి కావాల్సి వస్తే వేసుకోండి, సరిపోతుంది. సో ఇది, సో ఇవి రెడీ అయిపోయినాయి పాట్స్ అనేవి. సో పాట్స్ అయితే రెడీ అయిపోయింది కదా, చూడండి ఇవి రెండు, తర్వాత ఇది ఒకటి. సో ఇవి రెడీ చేసుకొని పెట్టుకున్నాము. సో వీటికి కొంచెం వాటర్ అనేది, లైట్గా వాటర్ అనేది ఇవ్వండి, ఎందుకంటే కొంచెం మట్టి అనేది గ్యాప్ లేకుండా, ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఉంటుంది. ఎయిర్ గ్యాప్స్ లేకుండా నింపుకున్నాము నీ వాటర్ అనేది. సో కొంచెం వాటర్ అనేది ఇవ్వండి, ఇలాగా ఆల్రెడీ తడిచిన మట్టి కానీ ఎక్కువ వాటర్ ఇవ్వకుండా లైట్గా ఇలా ఇంకిపోయేటట్లు, ఎయిర్ గ్యాప్స్ లేకుండా. ఎందుకంటే మనం మట్టి మళ్ళీ పాట్లోకి సర్దాం కాబట్టి. ఇలా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మీకు చెప్తాను, చూస్తున్నారు కదా ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. దీంట్లో కూడా ఓన్లీ సాయిల్, ఇది మనం కలిపి పెట్టుకున్నటువంటి సాయిల్ మిక్స్ అన్నమాట. చూసారా చక్కగా ఇట్లా డ్రైనేజ్ అనేది చక్కగా ప్రాపర్గా ఉండాలి. ఇట్లా మొత్తం వాటర్ అనేది వచ్చేటట్లుగా చూసుకోండి. తర్వాత దీనికి కొంచెం వాటర్ అనేది ఇద్దాము. సో ఇలా, సో ఇప్పుడు మనకి రెడీ అయిపోయిన పాట్స్ అనేవి. ఈ కొమ్మలు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ అలోవెరాని అప్లై చేయండి ఫస్ట్. ఇది ఇలా అప్లై చేసుకోండి, ఇలా అప్లై చేసేసి ఇక్కడ పెట్టేసుకోండి ఇలాగా. సో కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా అలోవెరాని అప్లై చేద్దాము. ఇలాగా ఇవి న్యాచురల్గానే మనకి రూట్స్ అనేవి తొందరగా ప్రొడ్యూస్ అవుతాయి. సో కనిపిస్తుంది కదా, ఇలా మనకి అలోవెరా అనేది పెట్టేసేయాలన్నమాట. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం కొమ్మలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పెట్టేసుకున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇది కొంచెం చూస్తారు కదా, ఇలా మనం జెల్ అప్లై చేసినప్పుడు ఇలా కూర్చేసాయి. తర్వాత ఇవి ఇలా పెట్టేసాం కదా, తర్వాత వీటికి
బోర్డర్ ఉంది కదా, తర్వాత ఇక్కడ ఇక్కడ ఇంకొక స్టెమ్ అయితే పెడదాము. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కదా, ఒకటి తీసి పెడదాము చిన్న కొమ్మ. ఇక్కడ పెడదాం ఇదే. సో దూర దూరంగా పెట్టండి కొంచెం గ్యాప్ తోటి ఇలా. సో ఇవి పెట్టేశాం కదా, దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ప్రెస్ చేయండి. మట్టి అనేది లూజ్ కాకుండా మనం పెట్టినటువంటి కొమ్మ అనేది ఇలా ప్రెస్ చేసేయండి. ఇది తర్వాత అన్నీ కూడా ప్రెస్ చేసుకోండి. సో ఇది ఇప్పుడు వాటర్ అయితే ఇచ్చే పని లేదు, మనం ఆల్రెడీ వాటర్ ఇచ్చేసాము సరిపోతుంది. ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు, ఇంతవరకు ఈ తేమ ఉంటే సరిపోతుంది. కొమ్మలు పెట్టినప్పుడు ఈ తేమ ఉంటే సరిపోతుంది. సో ఈ అప్డేట్ అనేది ఒక 10 డేస్ తర్వాత మీకు ఇస్తాను. దీని యొక్క రిజల్ట్ ఎలా ఉంది, ఇవి ఎలా వచ్చినాయి ఏంటనేది మీకు తర్వాత ఒక వీడియోలో షేర్ చేస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి, ఎందుకంటే ఇలాంటి కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ మీకు యూస్ఫుల్ అయినటువంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటనేది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.